భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ భారత జట్టు త్రుటిలో విజయాన్ని కోల్పోయింది. అయితే ఆరంభంలో భారత ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో మంచి స్కోరే చేయగలిగింది. కానీ భారత బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. లంక ఓపెనర్లు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత చాహల్ ఎట్టకేలకు నిశంకను పెవిలియన్ దారి పట్టించాడు. ఇక 17 పరుగుల వ్యవధిలోనే శ్రీలంక 4 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా మరీ రేసులోకి వచ్చింది. చివరి 2 ఓవర్లలో లంక విజయానికి 21 పరుగులు అవసరమవగా 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ ఏకంగా 14 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి ఓవర్లో 7 పరుగులు ఇవ్వకుండా లంకను కట్టడి చేయాల్సిన స్థితిలో బౌలింగ్ చేసిన హర్షదీప్ ఆకట్టుకున్నాడు. హర్షదీప్ ఖచ్చితత్వంతో బంతులు విసరడంతో చివరి ఓవర్ తొలి 4 బంతుల్లో లంకకు 4 పరుగులే చేయగలిగింది. ఇంతటి టైట్ ఓవర్ వేసిన హర్షదీప్ కెప్టెన్ రోహిత్ కు సూచనలు ఇవ్వబోగా హిట్ మ్యాన్ అదేమీ వినిపించుకోకుండా వెనక్కి తిరిగి అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఆ సమయంలో హర్షదీప్ చిన్నబుచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, గిఫ్ ఇమేజెస్ అలాగే వీడియోలు చాలా అంటే చాలా వైరల్గా మారాయి. ఇక ఆఖరి ఓవర్లో బౌలర్ సూచనలు పట్టించుకోవడం ఏంటి అంటూ, ఇదేం కెప్టెన్సీ అంటూ రోహిత్పై అందరూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో రోహిత్ చాలా తీవ్రంగా శ్రమించాడు. ఎప్పటికప్పుడు బౌలర్లతో సంప్రదింపులు జరుపుతూ ఫీల్డర్ల స్థానాలను మారుస్తూ వచ్చాడు. కానీ కీలకమైన ఆఖరి ఓవర్లో మాత్రం కెప్టెన్ కూల్గా ఉండలేకపోయాడు. బౌలర్ సూచనలు పట్టించుకోలేదు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిన హర్షదీప్ అంతకుమునుపు పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఇలాగే విఫలయత్నం చేశాడు. మొత్తానికైతే భారత జట్టు 2 మ్యాచ్ల్లో ఓడిపోయి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.